అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియో లో బాత్రూమ్ లో టాయిలెట్ లో మనము టీజాల ని ఎందుకు యూస్ చేయాలో అలాగే మనకి పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనితో పాటు మన టైం ని ఎలా సేవ్ చేయాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ తో మళ్ళీ వచ్చేసానండి వీడియో నెండింగ్ వరకు చూడండి చాలా ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ ఏంటంటే మనం చిన్న చిన్న షాపింగ్ చేస్తే గనక ఇటువంటి చిన్న షాపింగ్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు కదండి ఇటువంటి చిన్న బ్యాగ్స్ ఏంటంటే వేటికి పనికిరావని పక్కన పడేస్తూ ఉంటాము లేకపోతే ఇందులో చెత్త అనేది వేసి మన చెత్త బుట్టలో పడేస్తూ ఉంటాం కదండి కానీ అలా కాకుండా ఈ రోజు ఈ టిప్ చూసిన తర్వాత ఇన్ని రోజులు ఈ టిప్ తెలియక ఎన్ని బ్యాగ్స్ పడేసాము అని అనుకుంటారండి ముందుగా ఇలా చిన్న సైజ్ బ్యాగ్ నే తీసేసుకొని ఒక సైడ్ ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇంకా పైన ఇలా కుట్టైతే వేసుకోవాలండి అలాగే ఇలా సైడ్ కి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి వీడియోలో ఎలా కుట్టానో సేమ్ అలానే కుట్టైతే వేసుకోవాలండి చూసారు కదండి క్లియర్ గా అయితే చూపిస్తున్నాను మనకు చూడడానికి నార్మల్ గా కనిపించే షాపింగ్ బ్యాగ్ ఎంత చక్కగా యూజ్ అవుతుందో చూద్దామండి చూడండి ఇలా చార్జర్ బోర్డ్ దగ్గర మనం ఇలా ఏదైనా ఒక మేకు కాని సెట్ చేసుకుంటే గనక ఎప్పుడైనా మనము ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ ని మనము ఎక్కడ పెట్టాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాము లేకపోతే ఇలా ఛార్జర్ పైన పెడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఫోన్ అనేది ఒక్కోసారి వైబ్రేషన్ తో ఫోన్ అనేది కిందన పడిపోయి ఫోన్ అనేది పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనము ఈ షాపింగ్ బ్యాగ్ ని యూజ్ చేసి చక్కగా చార్జర్ పెట్టేసుకొని ఫోన్ ని బ్యాక్ పౌస్ట్ లోనైతే ఉంచుకోవచ్చండి వైర్ ని మనము ఇలానే మేకు దగ్గర హ్యాంగ్ చేసేసుకుంటే గనక మనకు పిల్లలు వైర్ ని నోట్ లో పెట్టుకోకుండా కూడా ఉంటారండి అలాగే మనం ఇయర్ ఫోన్స్ ని వాడిన తర్వాత ఎక్కడంటే పడిస్తూ ఉంటాం కదండి కాకుండా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసి రబ్బర్ ఎక్కించుకొని ఇలా బ్యాగ్ లో మనము పౌష్ లో సెట్ చేస్తే గనక మనకు ఫోన్ అనేది అలాగే ఇయర్ ఫోన్ ఒకే దగ్గర ఉంటాయండి ఇక చూడ్డానికి కూడా నీట్ గా అందంగా కనిపిస్తుంది మన ఫోన్ కూడా పడిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ఇక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనము డైలీ వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్స్ కానీ తాగి పడేస్తూ ఉంటాం కదండి కానీ బాటిల్స్ తో కూడా చాలా యూజెస్ ఉంటాయండి ముందుగా నేను ఇక్కడ ఒక బాటిల్ ని తీసేసుకొని బాటిల్ భాగాన్ని అయితే కట్ చేసేసుకున్నాను బాటిల్ పై భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ కు చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలండి ఇలా ఒక సూదిని కొంచెం వేడి చేసేసి హోల్స్ చేస్తే కనుక మనకు చక్కగా చిన్న చిన్న హోల్స్ అనేవి అవుతాయండి చూస్తున్నారు కదండి ఇలా చక్కగా చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అందరి ఇంట్లోన బెలూన్ అయితే ఉంటుంది కదండి ఇలా ఒక బెనూన్ ని తీసేసుకొని ముందు భాగం కట్ చేసేసుకోవాలి కట్ తర్వాత వీడియోలో చూయించిన విధంగా కట్ చేసిన పార్ట్ ని ఇలా మనము బెలూన్ అయితే సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసిన తర్వాత మనము దీన్ని ఎలా ఎక్కడ యూజ్ చేయాలో కూడా అది కూడా చెప్తానండి ఈ టిప్ అందరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనం కిచెన్ సింక్ లో ట్యాప్ కి ఇలా బెలూన్ ని సెట్ చేస్తే గనక మనకు చుట్టూలా కూడా క్లీన్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుందండి ఎప్పుడైనా చూడాలి ట్యాప్ ఆన్ చేయగానే మనకు ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా రావటం వలన వాటర్ అనేది అటు ఇటు చిమ్మేస్తూ ఉంటుంది అలాగే కిందన కూడా చిమ్మేస్తూ ఉంటుంది అలాంటప్పుడు కిచెన్ మొత్తము ప్లాట్ఫామ్ మొత్తము తడిగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం బెలూన్ లో సెట్ చేస్తే గనక మనకు చుట్టూల క్లీన్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మాడ్యులర్ ట్యాప్ అనేవి వచ్చాయి కదండి మనం అటు ఇటు ఇటు పెట్టకుండా దానికి అంతటే అదే మాటి మాటికి మూవ్ అవుతూ ఉంటుంది కదండి సేమ్ అలానే మనం కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే ఒక్కోసారి చూడండి ట్యాప్ ఆన్ చేయగానే వాటర్ అనేది ఇలా అటు ఇటు చిమ్మేస్తూ ఉంటుంది అప్పుడు వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కింద కూడా మొత్తం వాటర్ చినుకులు అనేవి పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మనం బెలూన్ తో సెట్ చేస్తే గనక మనం తక్కువ వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా నాన్ వెజ్ సింక్ లో ఇలా మనం క్లీన్ చేయాలి అన్నప్పుడు చేయి పెట్టి క్లీన్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చక్కగా ఫిక్స్ చేసి చేసుకోవచ్చండి పెద్ద బాటిల్ ఉంటే గనక సేమ్ ఇలానే యూస్ చేసి బాత్రూమ్ ట్యాక్ పెడితే గనక మనకు షవర్ జల్లు లా చక్కగా యూజ్ అవుతుందండి అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ తల దువ్వుకోవడానికి దువ్వెన్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి దువ్వెన్లు అనేది జిడు పట్టేసి ఆయిల్ గా నల్లగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మాటి మాటికి వాటర్ తో వాష్ చేయలేం కదండి అంటే వాటర్ తో వాష్ చేసేంత టైం లేనప్పుడు దువ్వెన్లు వాష్ చేయకుండా దువ్వెన్ దువ్వెన్ల పైన ఉన్న జిడ్డు మురికి ఆయిల్ ఈజీగా పోయి కొత్త దాంట్లో కనిపించాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి దువ్వెన్ల పైన మనం డైలీ యూస్ చేసే ఫేస్ పౌడర్ ని కొంచెం జల్లేసుకొని ఏదైనా ఒక పాతగైన టూత్ బ్రష్ తో ఇలా కొంచెం రబ్ చేస్తే గనక దువ్వెన్ల పైన ఉన్న జిడ్డు మురికి పూర్తిగా పోతుందండి అలాగే దువ్వెన ఆయిల్ గా కాకుండా స్మూత్ గా కూడా ఉంటుందండి వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూసారు కదండి ఎవరికైతే మాటి మాటికి వాష్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి దీంతో జిడ్డు మురికి ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి ఒక్కోసారి జిడ్డు పట్టిన మురికిగా ఉన్న దువ్వెన్లతో మనం తలదువ్వుకుంటే గనక మనకు హెయిర్ అనేది కూడా ఊడిపోతూ ఉంటుంది తల్లలోంచి మనకు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీరే చూస్తున్నారు కదండి ముందు దువ్వెన్లు ఎంత జిడ్డుగా నల్లగా ఉండే ఇప్పుడు పౌడర్ బ్రష్ తో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్ గా కొత్త దాంట్లో అయితే కనిపిస్తున్నాయో ఏములు అనిపిస్తే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మనకు కొత్త దాంట్లో దువ్వెన్లు అనేవి రెడీ అయిపోతాయండి మనము దువ్వెన్లతో ఇంకో చిట్కాను కూడా తెలుసుకుందామండి అదేంటంటే మనం ఎప్పుడైనా చూడండి కొత్త దువ్వెనను తీసుకొచ్చిన వచ్చిన తర్వాత దువ్వెన పళ్ళు అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి కదండి కానివ్వండి ముఖ్యంగా పిల్లలకి మనం అలానే దువ్వుతూ ఉంటే గనక పిల్లలకు తలకనేది కుచ్చుకుంటూ ఉంటుంది ఒక్కోసారి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు పిల్లలు అనేది బాగా ఏడ్చేస్తూ ఉంటారు కదండి అప్పుడు కొత్తగా తెచ్చిన దువ్వెన్లను ఇలా ఒక అగ్గిపుల్లను వెలిగించేసుకొని ఇలా దువ్వెన పళ్ళకు ఇలా కొంచెం అటు ఇటు చూపించుకుంటూ వెళ్తే గనక దువ్వెన పళ్ళు అనేవి నార్మల్ గా అవుతాయండి మనము దువ్వుకుంటే గనక అస్సలు మన తలకు కుచ్చుకోకుండా స్మూత్ గా ఉంటాయండి పిల్లలు కూడా అస్సలు ఏడవకుండా ఉంటారండి ఎప్పుడైనా కొత్త దువ్వలను తెచ్చిన తర్వాత ఆ పళ్ళనేవి అనేవి షార్ప్ గా ఉంటే గనక ఒక్కసారి ఇలా అగ్గిపుల్లతో ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి పళ్ళు అనేవి షార్ప్ గా కాకుండా నార్మల్ గా ఉంటాయండి డీప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి అదేంటంటే నేను ఇక్కడ ఒక పాతగైన టీ జాలి తీసుకున్నానండి టీ జాలిని డైలీ టీ స్ట్రైన్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఈ రోజు టీ స్ట్రెయిన్ చేయడానికి కాకుండా వేరే విధంగా ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం అండి నేను ఇక్కడ ఒక పాతగైన టీ జాల్ తీసుకున్నాను అంటే టీ జాలి హ్యాండిల్ ఇక్కడ విరిగిపోయింది ఉంది అందుకని నేను దీన్ని తీసుకున్నానండి టీ జాలి హ్యాండిల్ వీడియో లో విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే ముందట ఉన్న పాటను కూడా చక్కగా కట్ చేసుకోవాలండి నల్లగా అయిపోయిన టీ ని మనం అసలు యూస్ చేయం కదండి అలాంటప్పుడు ఇలా చక్కగా బాత్రూమ్ లో యూస్ చేసుకోవచ్చండి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత నాకు మధ్యలో ఉండే జాలి మాత్రమే యూజ్ చేస్తు ఇలా కట్ చేసిన తర్వాత మనకు ఒక బౌల్ లాగా రెడీ అయింది కదండి ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దామండి మనం డైలీ స్నానం చేసే సబ్బు కానీ గిన్నెల సబ్బు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదండి ఇలా యూస్ చేసిన తర్వాత ఏంటంటే సబ్బు అనేది ఇలా చిన్నగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చిన్నగైన సబ్బుల్ని పక్కన పడేస్తూ ఉంటాము ఎందుకంటే చిన్నగైన సబ్బు చేతిలో నుండి జారిపోతుందని యూజ్ చేయకుండా ఉంటాము కానీ అలా కాకుండా ఇలా మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఇలా జాల్లో ఉంచుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ను తీసేసుకొని కవర్ లోపల ఈ సబ్బు ను ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ముడే అయితే వేసుకోవాలండి ముడి వేసుకోవడం వల్ల ఏంటంటే అందులోంచి సబ్బు అనేది అస్సలు కిందన పడిపోకుండా ఉంటుందండి చక్కగా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న కవర్ అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత జాలి వెనకాల ఒక నైఫ్ సహాయంతో ఇలా చిన్న చిన్న హోల్స్ టిప్ 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 చేసుకోవాలండి చక్కగా చిన్న చిన్న హోల్స్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ ఎలా యూస్ చేద్దామో అది కూడా చెప్తానండి ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి నీళ్ళు టాయిలెట్ ను యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఎంత చక్కగా వాష్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చి చేస్తూ ఉంటుంది అలాగే ఒక్కోసారి పిల్లలు ఏంటంటే టాయిలెట్ చేసిన తర్వాత వాటర్ అనేది సరిగ్గా పోయకుండా ఉంటారు కదండి అలాంటప్పుడు బ్యాట్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాగే పసుపు మరకలు కూడా పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మనము ఫ్లష్ ట్యాంక్ లోపల మనం ప్రిపేర్ చేసిన సబ్బుజాలని ఉంచుకోవాలి మనం దీనికి చిన్న చిన్న హోల్స్ చేయడం వల్ల ఎందుకంటే కొంచెం కొంచెం సబ్బు అనేది వాటర్ లోకి వచ్చేస్తుందండి మనము టాయిలెట్ ని యూజ్ చేసిన తర్వాత ఫ్లష్ చేస్తే గనక మనకు మంచి సబ్బు వాసన అనేది వస్తూ ఉంటుంది అలాగే టాయిలెట్ కూడా చక్కగా క్లీన్ అవుతుందండి అది పసుపు మరకలు కూడా పూర్తిగా పోతాయండి మనం మాటి మాటి క్లీన్ చేసే అవసరం కూడా ఉండదండి చూసారు కదండి ఫ్లష్ చేస్తే తర్వాత మనకు నురుగ అనేది ఎంతగా వచ్చిందో బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందండి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి మనకు చక్కగా సబ్బు స్మెల్ అనేది వస్తుందండి అలాగే మనకు బాత్రూమ్ కూడా నీట్ గా ఉంటుంది పసుపు మరకులు కూడా పడకుండా ఉంటాయండి అనిపిస్తే ట్రై చేయండి ఈ టిప్స్ నచ్చితే కనుక లైక్ చేయండి బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టిప్ అయితే బాగా నచ్చుతుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అందువల్ల సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్